राष्ट्रपति द्रौपदी मुर्मू भद्राद्रि कोत्तगूडेम जिल्लालो पर्यटिंचनुन्नारु। पर्यटनलो भागंगा भद्राचलंलो श्री सीतारामुल स्वामिनी दर्शिंचुकोनुन्नारु। प्रसाद पदकान्नि कूडा प्रारंभिंचनुन्नारु। ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। అనంతరం ఒరియా గిరిజన భాష ఆదివాసులతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహిస్తారు। ఏజెన్సీ ప్రాంత కావడంతో భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు। 2000 మంది రాష్ట్ర పోలీసులు ఇతర శాఖల సిబ్బంది మరో 3000 మంది ఈ విధుల్లో పాల్గొనున్నారు। राष्ट्रपति द्रौपदी मुर्मू भद्राद्रि कोत्तगूडेम जिल्लालो पर्यटिंचनुन्नारु। पर्यटनलो भागंगा भद्राचलंलो श्री सीतारामुल स्वामिनी दर्शिंचुकोनुन्नारु। प्रसाद पदकान्नि कूडा प्रारंभिंचनुन्नारु। आलयंलो प्रत्येक पूजलु निर्वहिस्तारु। अनंतरं ओरिया गिरिजन भाष आदिवासुलतो राष्ट्रपति मुखामुखि निर्वहिस्तारु। एजेंसी प्रांतं कावडंतो भारी भद्रतनु एर्पाटु चेस्तुन्नारु। 2000 मंदि राष्ट्र पोलीसुलु इतर शाखल सिब्बंदि मरो 3000 मंदि ई विधुल्लो पाल्गोनुन्नारु। राष्ट्रपति पर्यटन पै मरी समाचार अच्छा मन तो खम्मं भास्कर वरंगल नीचे श्रवण उ फस्ट मैं भास्कर तो माटा भास्कर चपंडी రేను రాష్ట్రపతి పర్యటనకు జిల్లా ఉన్నతాధికారులు బారిలలో ఏర్పాటు చేసే ఉన్నారు। అయితే ఉదయం 9 గంటల నుంచి రాజమండ్రి నుంచి వాయుమార్గం ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటిసి అంటే అసారబాక ప్రాంతంలోనే ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక హెలిపాడ్లో అక్కడ దిగుతా ఉన్నారు। అక్కడ నుంచి నేరుగా ఐటిసి గెస్ట్ హౌస్కి వెళ్తారు రాష్ట్రపతి। రాష్ట్రపతితో పాటు ఈసారి తన ఇతిశ్రీ కూడా తన కూతురైనటువంటి ఇతిశ్రీ కూడా ఒరిస్సా రాష్ట్రంలోని ఒక మంచి ఒక బ్యాంకులో ఉన్నత ఉద్యోగిగా ఉన్నారు। తనతో పాటు ఆమె ఇతిశ్రీ కూడా రానున్నారు మనకు తెలుస్తుంది। అయితే రాష్ట్రపతికి की స్వాగత ఏర్పాట్లు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రవాణా శాఖ మంత్రి పూవాడ అజయ్ కుమార్ తో పాటు స్త్రీ శిశు శాఖ సంక్షేమ శాఖ మంత్రి సత్యవత రాథోడు స్వాగతం ఏర్పాట్లు చేయనున్నారు స్వాగతములుకున్నారు। తనతో పాటుగా రాష్ట్ర కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తో పాటు స్థానిక శాసనసభ్యులు పొందే వేరేతో పాటు ప్రజాప్రతినిధులు కూడా రాష్ట్రపతికి की స్వాగత ఏర్పాట్లు చేసేందుకు అవకాశం కల్పించింది ప్రభుత్వం। అయితే మూడు నాలుగు రోజుల నుంచి ఎస్బీసీ దళాల ఆధ్వర్యంలోనే భద్రాచల పట్టణం మొత్తం వాళ్ళు హ్యాండ్ ఓవర్లో తీసుకున్నారు। అయితే అనువనక్షణంగా పరిశీలింపజేస్తూ ఉన్నారు। అయితే ఉదయం 10 గంటలకు ఐటీసీ ప్రాంగణంలో దిగినటువంటి రాష్ట్రపతికి పదింబావుకు రోడ్డు బై రోడ్డు మార్గాన సారపాక నుంచి భద్రాచలం టెంపుల్కు రానున్నారు। అయితే అక్కడ 10 గంటల 20 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రసాద పదకానికి శంకుస్థాపన చేయనున్నారు రాష్ట్రపతి। అయితే అదనంతరం ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి వీరభద్ర ఫంక్షన్ హాల్లోని సమ్మక్క సారల జాతరకు సంబంధించినటువంటి పూజారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మహా సమ్మేళనలో పాల్గొంటారు। అక్కడ కొండరెడ్లు ఆదివాసీలతో పాటుగా మిగతా సంఘాలు అంటే ఎవరైతే ఆదివాసి సంబంధించిన గిరిజన సంఘాలు ఏవైతే వాళ్ళందరూ ఆధ్వర్యంలోనే రాష్ట్రపతి చర్చించినారు। అయితే రాష్ట్రపతితో పాటు రాష్ట్రపతికి అదే విధంగా ఆదివాసి సంబంధించిన లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా ఒక ట్రాన్స్లేటర్ని కూడా ఏర్పాటు చేశారు ఆదివాసి మహిళని అక్కడ తనతో। అదే విధంగా రాష్ట్రపతికి విందు ఏర్పాట్లు కూడా అధికారులు చాలా దగ్గర ఉండి చూస్తూ ఉన్నారు। అయితే ఇప్పటికే రాష్ట్రపతి కోసం ప్రత్యేక ఉండేందుకు అంటే రాష్ట్రపతి భవన్ నుంచి అదే విధంగా గవర్నర్ భవన్ నుంచి కూడా ప్రత్యేకంగా వంటవాడని కూడా తీసుకుంటారని కూడా జరిగింది।
అయితే ఏదేమైనా సరే మొత్తం ఖమ్మం జిల్లాలో అంటే భద్రాద్రి జిల్లాలో మాత్రం 4.5 గంటల పాటు రాష్ట్ర పర్యటన మాత్రం చాలా పటిష్ట బందోబస్తుల మధ్య ఏర్పాటు చేశారు అధికారులు. అయితే మధ్యాహ్నం 1:30 నుంచి 1:25 గంటలకు రాష్ట్రపతి తిరుగు పయనమై ములుగు జిల్లాలో ఉన్నటువంటి ములుగు జిల్లాకు రామప్ప టెంపుల్కి వెళ్ళనున్నట్టు మనకు తెలియవస్తుంది. అయితే అదే వీరభద్ర ఫంక్షన్ హాల్లోనే రాష్ట్రపతి మాత్రం ఏకలవ్య ఫంక్షన్ హాల్ ఏకలవ్య గురుకుల పాఠశాల మాత్రం వర్చువల్గా ప్రారంభించనున్నారు రీను. ఓకే, థ్యాంక్ యూ భాస్కర్. అలాగే వరంగల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రీను, ఈరోజు ములుగు జిల్లాలో రాష్ట్రపతి పర్యటన ఉంటుంది. రామప్ప ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప ఆలయాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సందర్శించనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 2:20 రామప్పకు చేరుకుని అక్కడ ఆలయాన్ని సందర్శించిన అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ లో భాగంగా అక్కడ ఆలయ అభివృద్ది పనులకు కూడా శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 547 మంది పోలీసులతో పూర్తిగా రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇటు కేంద్ర బలగాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర పోలీసులు కూడా పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే ప్రసాద్ స్కీమ్ శంకుస్థాపన అనంతరం ఏటూరు నాగారానికి సంబంధించిన చింతపల్లి ఆదివాసీకి సంబంధించిన కొమ్ము నృత్యాలను కూడా ఆమె తిలకించనున్నారు. అయితే ముఖ్యంగా ఏదైతే ములుగు జిల్లాలో ద్రౌపది ముర్ము గిరిజనురాలు కాబట్టి ములుగు జిల్లాలో చాలా మంది గిరిజనులు కూడా ఉంటారు కాబట్టి గిరిజనులు చాలా ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1982 అప్పటి ఉపరాష్ట్రపతి హిదాయతుల్లా ఖాన్ పర్యటించారు. మళ్లీ చాలా రోజుల తర్వాత రాష్ట్రపతి ములుగు జిల్లాకు రావడం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ తమకు ములుగు జిల్లా అభివృద్ది చెందుతున్నటువంటి ఒక అభిప్రాయం ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులో ఉంది. అయితే ముఖ్యంగా ఇటు దాదాపు రామప్ప ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆమె తిరిగి హైదరాబాద్ కు పయనమవుతారు. అయితే దీనిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి చెందిన రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వారితో పాటు వారి వెంట ఉండనున్నారు. ఇప్పటికే పూర్తిగా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని చాలా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిన్నటి నుంచి కూడా రామప్ప ఆలయానికి ఎవరిని కూడా అక్కడికి వెళ్లనివ్వట్లేదు. ప్రసాద్ స్కీమ్ లో భాగంగా దాదాపు 62 కోట్లతో ఈ ఆలయ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నటువంటి పరిస్థితి ఈరోజు ములుగు జిల్లాలో రాష్ట్రపతి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రవణ్. ఓకే, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం.